సాయినాయ నమ శ్రీ సాయి సరిత్రము పదకొండవ అధ్యాయము సగుణ బ్రహ్మ స్వరూపమే సాయిబాబా డాక్టర్ పండితుని పూజ హాజీ సిద్దిక్ ఫాల్కే పంచభూతములు బాబా స్వాధీనము సగుణ స్వరూపమే సాయిబాబా భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా అవతరింపవచ్చును ఒకటి నిర్గుణ స్వరూపము రెండు సగుణ స్వరూపము నిర్గుణ స్వరూపానికి ఆకారము లేదు సగుణ స్వరూపానికి ఆకారము కలదు రెండును పరబ్రహ్మము యొక్క స్వరూపములే మొదటి దానిని కొందరు ధ్యానింతురు రెండవ దానిని కొందరు పూజింతురు భగవద్గీత పన్నెండవ అధ్యాయములో సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని కలదు కావున దానినే అనుసరించవచ్చునని చెప్పిరి మనుష్యుడు ఆకారము కలిగి ఉన్నాడు కావున సహజముగా భగవంతుని కూడా ఆకారముతో సగుణ స్వరూపునిగా భావించి పూజించుట సులభము కొంతకాలం వరకు సగుణ స్వరూపముగు బ్రహ్మను పూజించిన గాని మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు క్రమముగా ఆ భక్తి నిర్గుణ స్వరూపముగు పరబ్రహ్మోపాసనకు దారితీయును విగ్రహము యజ్ఞవేదిక అగ్ని వెలుతురు సూర్యుడు నీరు బ్రహ్మము ఈ ఏడు పూజనీయములు కానీ సద్గురువు వీని అన్నింటికంటే నిత్కృష్టుడు అట్టి సద్గురుడైన సాయినాథుని మనమున ధ్యానించదముగాక వారు రూపుదాల్చిన వైరాగ్యము నిజభక్తులకు ధామము వారి వాక్కుల ఎందు మనకు గల భక్తియే ఆసనముగా మన కోరికలన్నీ విసర్జించుటయే పూజా సంకల్పముగా చేసి వారిని ఉపాసింతుముగాక కొందరు సాయిబాబా ఒక భగవద్భక్తుడెదురు కొందరు మహాభాగవతుడందరు కానీ మాకు మాత్రం బాబా సాక్షాత్తు భగవంతుని అవతారమే వారు క్షమాశీలు క్రోధరహితులు రుజువర్తనులు శాంతమూర్తులు నిచ్చలు సంతుష్టులు శ్రీ సాయిబాబా ఆకారముతో కనిపించినప్పటికీ వాస్తవానికి వారు నిరాకార స్వరూపులు నిర్వికారులు నిస్సంగులు నిత్యముక్తులు గంగానది సాగర సంగమం చేయబోవుటకు ముందు దారిలో తాపార్తులకు చల్లదనాన్నిస్తూ చెట్లు చేమలకు జీవాన్నిస్తూ ఎందరో దాహార్తుల దాహాన్ని తీరుస్తూ సాగిపోతున్నటులే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖశాంతులను ప్రసాదిస్తూ జగత్తును పావనం చేస్తున్నారు భగవద్గీత ఎందు శ్రీకృష్ణుడు మహాత్ములు తన ఆత్మానియూ తన సజీవ ప్రతిమానియూ తానే వారని వారే తానని నుడివి ఉన్నారు వర్ణింపనలవి కాని ఆ సచ్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయిబాబా రూపమున అవతరించెను శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణించుచున్నవి తైత్రేయ ఉపనిషత్తు ఈ సంగతి పుస్తకములయందు చదువుచున్నాము కానీ భక్తులు ఈ ఆనంద స్వరూపమును షిరిడీలో అనుభవించిరి సర్వానికి ఆధారభూతమగు బాబా ఉపాధి రహితుడు వారు తమ ఆసనము కొరకు ఒక గోనె సంచిని ఉపయోగించేవారు భక్తులు దానిపై చిన్న పరుపు వేసి ఆనుకొనుటకు చిన్న బాలేసును సమకూర్చిరి బాబా తన భక్తుల కోరికను మన్నించి వారి వారి భావాన్ననుసరించి తనను పూజించుటకు ఎట్టి అభ్యంతరము చూపకుండెను కొందరు చామరములతోనూ కొందరు విసనకరలతోనూ విసురుతూ ఉండేవారు కొందరు సంగీత వాద్యములను మ్రోగించుచుండిరి కొందరు వారికి ఆర్గ్య పాద్యములను సమర్పిస్తూ ఉండిరి కొందరు వారికి చందనము అత్తరు పూస్తూ ఉండిరి కొందరు తాంబూలం సమర్పిస్తూ ఉండిరి కొందరు నైవేద్యం సమర్పిస్తూ ఉండిరి షిరిడీలో నివసించుచున్నట్లు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి ఎక్కడ చూసినను వారే ఉండువారు భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వమును ప్రతిరోజు అనుభవిస్తూ ఉండేవారు సర్వాంతర్యామియగు ఆ సద్గురుమూర్తికి మా వినయపూర్వక సాష్టాంగ నమస్కారములు డాక్టర్ పండితుని పూజ తాత్య సాహెబ్ నూల్కర్ మిత్రుడైన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనానికే షిరిడీ వచ్చెను బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చొనిను అతనిని భట్ కేల్కర్ వద్దకు పొమ్మని బాబా చెప్పాను డాక్టర్ పండిత్ అటులనే భట్ వద్దకు పోయెను భట్ అతనిని సగౌరవముగా ఆహ్వానించెను బాబాను పూజించుటకై పూజా సామాగ్రి పల్లెముతో భట్ మసీదుకు వచ్చెను డాక్టర్ పండిత్ కూడా అతనిని అనుసరించెను భట్ బాబాను పూజించెను అంతకు మునుపెవ్వరూ బాబా నుదుటిపై చందనము పూయటకు సాహసించలేదు ఒక్క మహల్సాపతి మాత్రమే బాబా కంఠమునకు చందనము పూస్తూ ఉండెను కానీ ఈ అమాయక భక్తుడగు డాక్టర్ పండిత్ దాదాబటి యొక్క పల్లెము నుండి చందనమును తీసుకొని బాబా నుదుటిపై త్రిపుండ్రాకారముగా వ్రాసెను అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు బాబా ఒక్క మాటైనను అనక ఊరుకున్నారు ఆనాడు సాయంకాలం భట్ బాబాను ఇలా అడిగను బాబా మేమెవరైనా మీ నుదుటిపై చందనం పూయుదుమన్నా నిరాకరింతురే డాక్టర్ పండితు వ్రాయగా ఈనాడేలా ఊరుకుంటిరి అని అందులోకి బాబా ప్రసన్నముగా ఇట్లు సమాధానమిచ్చను నేనొక ముసల్మానునని తానొక సద్బ్రాహ్మణుడని ఒక మహమ్మదీయుని పూజించుట ద్వారా తాను మైలపడిపోవుదునేమో అన్న దురభిమానం లేకుండా అతడు నాలో తన గురువును భావించుకొని అట్లు చేశను అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడవేసినది అతనికి నేనెట్లు అడ్డు చెప్పగలను దాదాభట్ ఆ తరువాత డాక్టర్ పండితుని ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువునకు వనరించినట్లు బాబా నుదుటిపై వ్రాసి వ్రాసిని అనెను భక్తులు వారి వారి భావానుసారము తమను ఆరాధించుటకు బాబా సమ్మతించినను ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించేవారు ఒక్కొక్కప్పుడు పూజా ద్రవ్యముల పల్లెమును విసిరివేస్తూ ఉండేవారు ఉగ్రావతారం కూడా దాల్చేవారు అట్టి సమయములలో బాబాను సమీపించుటకు కూడా ఎవ్వరికీ ధైర్యం చాలేది కాదు ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టేవారు మరొకప్పుడు మైనము కంటే మెత్తగా కనిపించేవారు అప్పుడు వారు శాంతి క్షమలకు ప్రతిరూపము వలె కనిపిస్తూ ఉండిరి బయటికి కోపముతో ఊగిపోవచ్చు కళ్ళెర్ర చేసినప్పటికీ వారి హృదయం మాత్రం మాతృహృదము వలె అనురాగమయము వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గరికి తీసి నేనెప్పుడూ ఎవ్వరిపైనా కోపించి ఎరుగను తల్లి తన బిడ్డలను ఎక్కడైనా తరిమివేయునా సముద్రము తనను చేరు నదులను ఎప్పుడైనా తిరగొట్టున నేను మిమ్మల్ని ఎందుకు నిరాధరించేదను నేనెప్పుడు మీ యోగక్షేమములని ఆపేక్షించెదను నేను మీ సేవకుడను నేనెప్పుడు మీ వెంటనే ఉండి పిలిచిన పలుకుతాను నేనెప్పుడు కోరేది మీ ప్రేమను మాత్రమే అనేవారు హాజీ సిద్దిక్ ఫాల్కే బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లు ఆశీర్వదించదరో ఎవ్వరికీ తెలీదు అది కేవలం వారి ఇచ్ఛపై ఆధారపడి ఉండెను హాజీ సిద్దిక్ ఫాల్కే కథ ఇందుకు ఉదాహరణ సిద్దిక్ ఫాల్కే అను మహమ్మదీయుడు కళ్యాణ్ నివాసి మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిరిడీ చేరెను అతడు చావడి ఉత్తర భాగమున బస చేసెను తొమ్మిది నెలలు షిరిడీలో ఉన్నను బాబా వానిని మసీదులో పాదము పెట్టనివ్వలేదు అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చొని ఉండెను ఫాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహలకు లోనయ్యను ఏమి చేయుటకు అతనికి తోచకుండెను నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్ళిన శివుడు ప్రసన్నుడైనట్లు మాధవరావు దేశపాండే అంటే శ్యామా ద్వారా బాబా వద్దకెళ్ళినా అతని మనోరథం సిద్ధుంచునని కొందరు భక్తులు అతనికి సలహా ఇచ్చారు సరే అటులే అని తన తరపున బాబాతో మాట్లాడమని శ్యామాను ఫాల్కే వేడుకున్నాడు శ్యామ అందులోకి సమ్మతించి ఒకనాడు సమయం చూసి బాబాతో నేను బాబా ఆ ముదుసలి హాజీని మసీదులో కాలు పెట్టనియ్యవేలా ఎంతోమంది వచ్చి నిన్ను దర్శించిపోతూ ఉన్నారు ఆ హాజీని మాత్రం ఎందుకు ఆశీర్వదించవు అని దానికి బాబా ఇట్లు జవాబిచ్చెను శ్యామా ఇటువంటి విషయాలలో నీవింకా పసివాడవు నీకివన్నీ అర్థం కావు అల్లా ఒప్పుకొననిచో నేనేమి చేయగలను అల్లామియా కటాక్షము లేనిచో ఈ మసీదులో పాదము పెట్టగలుగు వారెవ్వరు సరే నీవు వాని వద్దకు పోయి వానిని బారవి బావి వద్దనున్న ఇరుకు కాలిబాటకు రాగలడేమో అడుగుము శ్యామ పోయి హాజీని ఆ విషయం అడిగి తిరిగి బాబా వద్దకొచ్చి హాజీ అందులకు సమ్మతించనని చెప్పను నలుబది వేల రూపాయలు నాలుగు వాయిదాలలో ఇవ్వగలడేమో కనుక్కోమని తిరిగి పంపించను శ్యామ వెంటనే పోయి హాజీ తాను నాలుగు లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నానని జవాబు తెచ్చెను సరే మరల పోయి వాని ఇలా అడుగుము మసీదులో ఈనాడు మేకను కోసెదము వానికి దాని మాంసము కావలేనో వృషణములు కావలేనో కనుక్కొనుము బాబా వారి కొలంబో అంటే మసీదులో బాబా భిక్ష చేసి తెచ్చిన పదార్థములుంచడి మట్టి పాత్ర దానిలో ఉన్న చిన్న ముక్కతోనైనా సంతృష్టి చెందిదనని శ్యామా ద్వారా హాజీ బదులు చెప్పాను ఇది వినగానే బాబా మిక్కిలి కోపముతో మసీదులోని కొలంబ నీటి కుండలను బయటికి విసిరివేసి చిన్నగా చావడిలో ఉన్న హాజీ వద్దకు పోయి తన కఫ్నీని పైకెత్తి పట్టుకొని తీవ్ర స్వరంతో నన్ను గురించి ఏమనుకుంటున్నావు నీవేదో గొప్పవాడివని పెద్ద హాజీవని గొప్పలు పోవుచు ఏమిటేమిటో వదురుచున్నావే నా దగ్గర నీ ఆటలు ఖురాన్ చదివి నీవు తెలుసుకున్నది ఇదేనా మక్కా మదీనా యాత్రలు చేసితననే గర్వంతో నేనెవరో తెలుసుకోలేకుండా ఉన్నావు అంటూ ఏమేమో ఇంకను అతనిని తిట్టి మసీదుకు మరలి వెళ్ళెను బాబా ఆగ్రహ వేషములను చూసి హాజీ గాబరా పడెను ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హాజీకి పంపెను తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబిలో నుంచి యాభై ఐదు రూపాయలు తీసి లెక్క హాజీ చేతిలో పెట్టెను అప్పటి నుంచి హాజీని బాబా ప్రేమాదరములతో చూస్తూ భోజనానికి పిలుస్తూ ఉండేవారు హాజీ ఆనాటి నుండి తనకిష్టం వచ్చినప్పుడెల్లా మసీదులోనికి వచ్చిపోతూ ఉండెను బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బు ఇస్తూ ఉండెను బాబా దర్బారులో అతను కూడా ఒకడయ్యను పంచభూతములు బాబా స్వాధీనము బాబాకు పంచభూతములు స్వాధీనములని తెలుపు రెండు సంఘటనలను వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయంను ముగించదను ఒకనాడు సాయంకాలం షిరిడిలో గొప్ప తుఫాను సంభవించెను నల్లని మేఘములు ఆకాశమును కప్పెను గాలి తీవ్రముగా వీచెను ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను కొంతసేపటిలో నేల అంతయు జలమయమయ్యను పశుపక్షాది జీవకోటితో సహా జనులందరూ మిక్కిలి భయపడిరి షిరిడి గ్రామంలో కొలువయ్యున్న శని శివపార్వతులు మారుతి కండోబా మొదలైన దేవతలెవ్వరూ వారిని ఆదుకోలేదు కావున వారందరూ మసీదుకొచ్చి బాబాను శరనుచొచ్చిరి తుఫానును ఆపివేయుడని బాబాను వేడుకొనిరి ఆపదలో ఉన్న జనులను చూసి బాబా మనస్సు కరిగెను వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా ఆగు నీ తీవ్రతను తగ్గించు నెమ్మదించు అని గర్దించిరి కొన్ని నిమిషములలో వర్షము తగ్గెను గాలి వీచుట మానెను తుఫాన్ ఆగిపోయెను చంద్రుడు ఆకాశమును కనిపించెను ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహాలకు పోయిరి ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నం దునిలోని మంటలు అపరిమితముగా లేచెను మంటలు మసీదు కప్పుకున్న దూలానికి తాకున్నట్లు ఎగుస్తూ ఉండెను మసీదులో కూర్చున్న వారికి ఏమి చేయుటకు తోచలేదు దునిలోని కట్టెలు తగ్గింపుడని కానీ నీళ్లు పోసి మంటలు చల్లార్పుడని గాని బాబాకు సలహానిచ్చుటకు అందరూ భయపడిరి వారి భయాందోళనను చూసి తమ సటకాతో పక్కనున్న స్తంభంపై కొడుతూ దిగు దిగు శాంతించు అనిరి ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచెం కొంచెం చొప్పున మంటలు తగ్గిపోయి దుని యధాపూర్వము మండసాగెను భగవతావతారమైన శ్రీ సాయునాథుడు అట్టివారు వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి వేడిన వారినెల్లా వారు కాపాడెదరు ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ అధ్యాయములోని కథలను నిత్యము పారాయణ చేసేదరో వారు కష్టములన్నింటి నుండి విముక్తులగుదురు అంతేకాక సాయి ఎందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదరు వారి కోరికలన్నయూ నెరవేరి తుదకే కోరికలు లేనివారై ముక్తిని పొందెదరు పదకొండవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు ఓం సాయిరాం